ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా కుముదా, లేమ్మా కుముదా, లేమ్మా అమ్మా కుముదా, కళ్ళు తెరి చూడమ్మా. ఒక్కసారి కళ్ళు తెరువు కుముదా. కుముదా లే కుముదా, కుముదా కుముదా లే కుముదా, కుముదా కుముదా కళ్ళు తెరిచి చూడమ్మా. ఈ అన్నయ్యని చూడమ్మా, ఈ అన్నయ్యని ఒక్కసారి చూడమ్మా. అమ్మా కుముదా, కుముదా 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 అమ్మా కుముదా. డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ రండి, మా చెల్లి చూడండి. బ్రదర్ కుముదాకి త్వరగా ట్రీట్మెంట్ చేయండి. పాము ఎక్కడ కాటేసింది? కాలు దగ్గర. పాము కాటేసి ఎంతసేపు అయింది? అరగంట అవుతుంది డాక్టర్. కాటేసింది ఏ పాము? తాచుపాము. ఓకే. ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్? అదృష్టవశాత్తు కోమోలోకి వెళ్ళలేదు. టైంకి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణాలు నిలబెట్టగలిగాం. విషం రక్తంలోకి పాకింది కాబట్టి కుముద స్పృహ కోల్పోయింది. బ్రదర్ స్పృహలోకి ఎప్పుడొస్తుంది? విషానికి విరుగుడిచ్చాను కాబట్టి కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుంది. అదిగో కుముద కళ్ళు తెరిచింది. కుముదా 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 అమ్మా కుముదా కుముదా అన్నయ్య. కుముదవల్లి, మీ అన్నయ్య శ్రీవల్లి, అమృత, నేను అందరూ ఉన్నాం. కుముదా యు ఆర్ సేఫ్, నథింగ్ టు వరీ. ఇప్పటిదాకా పాము కాటేసిందని భయపడిపోయి ఉండొచ్చు. ఇంజెక్షన్ దెబ్బకి నీకు చీమ కాటేసిందాంతో సమానం. విపి రాస్ ట్రీట్మెంట్ అంత గొప్పది మరి. చెప్పమ్మా. పాము కాటయ్యగానే మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తానో లేదో అనుకున్నాను. పిచ్చిపిల్ల భయంతోనే అన్కాన్షియస్ అయిపోయింది. నీరసంగా ఉండుంటుంది, మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దు, ఇంజెక్షన్ డోస్ ఎక్కువ అవడం వల్ల కాస్త నీరసంగా ఉంది అంతే. ఒక 2 గంటల పాటు ఏం తినకూడదు, 1 గంట పాటు ఏం తాగకూడదు. సమయానికి దేవుళ్ళ వచ్చి మా చెల్లిని కాపాడారు. అయ్యయ్యో,
నన్ను దేవుని చేయకండి, పశువుల డాక్టర్ అనండి, అదే నాకు తృప్తి. అన్నయ్య, ఆయన ఫీజు ఎంతో ఏంటో మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను డాక్టర్. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. మీ ఫీజు ఎంతో చెప్తే. అయ్యో, ఫీజు ఎందుకండి? ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేవంటే జీవితాంతం గుర్తుంటానని అర్థం. అంతకు మించిన ఫీజు ఏముంటుందండి? బ్రదర్, పశువుల డాక్టర్గా పరిచయమైన నువ్వు ఈరోజు కుముద వల్లే నిండు ప్రాణాలు కాపాడావు. థ్యాంక్ యూ సో మచ్. పశువుల డాక్టర్ని కాబట్టి ఏ పాము కాటికి ఏ మందు వాడాలో తెలుసుకున్నవాణ్ణి. టైంకి ఈ మందు నా దగ్గర ఉండటం కూడా చాలా మంచిదైంది. అయినా నామినేషన్ దగ్గరికి పాము ఎలా వచ్చింది బావా? అక్కడ అంతమంది ఉండుంటారు, ఆ పాముని ఎవరు గమనించి ఉండరా? ఆ పాము ఏ విధవ తెచ్చిపెట్టాడు? అసలే అన్నయ్య నామినేషన్ వేయడం ఎవరికి ఇష్టం లేదు కదా. అలా మాట్లాడకూడదమ్మా, ఎవరో కావాలని చేసింది కాదు. పల్లెటూరు అన్నాక పాములు వస్తూ ఉంటాయి, అనుకోకుండా ఆ పాము అక్కడికి వచ్చింది. ఆ నామినేషన్ పేపర్ని చెల్లి చేతుల మీదుగా ఇద్దామనుకున్నాను, ఇంతలోనే పాము కాటేసింది. అయినా ఆ పాము నన్ను కాటేయడం మంచిదైంది అన్నయ్య. నువ్వు బాగుండాలి, ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రేపలాగా చూసుకున్నావు. నువ్వు ఈ ఊరికి సర్పంచ్ అయితే ఎంతో మందికి మేలు చేస్తావు. నేనేం పాపం చేశానో ఏమో, పాము నన్ను కాటేసింది. కుముదా, ఏంటమ్మా మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. చేయలేదమ్మా, పాపం చేసింది నిన్ను కన్న తండ్రి వరదరాజులు, వాడు చేశాడు. అభం శుభం తెలియని అమాయకురాలు వినువ్వు, పసిబిడ్డగా నువ్వు ఇక్కడికి వచ్చావు. నా కట్టె కాలేంత వరకు నా చెల్లిగా నా గుండెల్లోనే ఉంటావు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.